కాకపేట జిల్లా చింతపాలెం మండలం దొండపాడు గ్రామంలోని శ్రీ పెద్దమ్మ కోల్డ్ స్టోరేజ్ ఎల్ఎల్పిని 2017 లో దేవిరెడ్డి బాలవెంకటరెడ్డి మడతల నాగిరెడ్డి మెట్టుకోటిరెడ్డి మారుడి ప్రభాకర్ రెడ్డి ఈ నలుగురు కలిసి కన్వెన్షన్ చేయడం జరిగింది. ఆ నలుగురు లోన్ తెచ్చారు. ఆ లోను ముగ్గురు కట్టలేము అనటంతో దేవిరెడ్డి బాల వెంకటరెడ్డి 50 లక్షలు బ్యాంకుకు అప్పు కట్టారు. దీంతో ఆ ముగ్గురు కూడా పార్ట్నర్స్ పెద్ద మనుషుల సమక్షంలో దేవిరెడ్డి బాల వెంకటరెడ్డి ఆ ముగ్గురు కలిసి అతనికి వ్యాపారం నష్టం కింద అతనికి అప్పచెప్పారు. అయినా కూడా దాంట్లో ఇంకా మాకు పార్ట్నర్ ఉందని కోల్డ్ స్టోరేజ్ దగ్గర రౌడీల్ని పెట్టి నన్ను చంపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ముగ్గురికి అధికార పార్టీకి చెందినటువంటి గుండ్లపల్లి బ్రహ్మారెడ్డి సపోర్ట్ ఉండటంతో నన్ను చంపాలని చూస్తున్నారని తనకు ప్రాణహాని ఉందని చింతలపాలెం స్టేషన్కి పలుసార్లు పోయినా పట్టించుకోవటం లేదని సూర్యాపేట ఎస్పీని ఆశ్రయించాడు. అయినా ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.